సో ఈ సమయం వరకు ఉన్న లీడ్స్ మనం ఒకసారి చూద్దాం. మాచర్లలో టీడీపీ నేత జూలకంటి లీడ్ లో ఉన్నారు. 5వ రౌండ్ కంప్లీట్ అయినప్పటికీ 4000 లీడ్ లో ఆయన కనిపిస్తున్నారు. ఇక గుంటూరు ఈస్ట్ నుంచి టీడీపీ నజీర్ లీడ్ లో ఉన్నారు 10,000 ఆధిక్యంతో. నర్సరావుపేట నుంచి వైసీపీ నేత గోపిరెడ్డి లీడ్ లో ఉన్నారు 3,900 ఓట్ల లీడ్ తో. ఇక వినుగొండ నుంచి టీడీపీ జీవీ ఆంజనేయులు లీడ్ లో ఉన్నారు. సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ లీడ్ లో ఉన్నారు 13,000 ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ నేత బోండా ఉమా లీడ్ లో ఉన్నారు 3,762 ఓట్ల లీడ్ లో ఆయన కనిపిస్తున్నారు. విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ లీడ్ లో కనిపిస్తున్నారు. అలాగే రాజం నుంచి టీడీపీ నేత కొండ్రు మురళి లీడ్ లో ఉన్నారు. గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ నేత లీడ్ లో ఉన్నారు. నెల్లిమర్ల నుంచి జనసేన నేత లోకం నాగమాధవి లీడ్ లో ఉన్నారు. కైక్లూరు నుంచి కామరేని శ్రీనివాస్ లీడ్ లో ఉన్నారు. ఎస్కోట నుంచి టీడీపీ నేత లలిత లీడ్ లో ఉన్నారు. రంపచోడవరం నుంచి టీడీపీ నేత మిర్యాల శిరీష లీడ్ లో ఉన్నారు. మాడుగుల నుంచి టీడీపీ నేత బండారు సత్యనారాయణ, పాయకులపేట నుంచి అనిత మనకి లీడ్ లో కనిపిస్తున్నారు. ఓకే, సో ఈ వీళ్ళ రౌండ్స్ కూడా మనకి ఇక్కడ స్క్రీన్ పై చూస్తున్నారు మీరు, ఎంత రౌండ్ ఎంత లీడ్ లో ఉంది అని చెప్పి. కంఫర్టబుల్ లీడ్స్ లోనే అందరూ కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొద్దిమంది అయితే మెజారిటీలు ఆల్రెడీ 20-25,000 కూడా దాటిపోయాయి. ఇంకా హాఫ్ ఆఫ్ ది రౌండ్స్ ఇంకా లెక్కించాల్సి ఉంది. విచ్ మీన్స్ ఒక పిక్చర్ పై ఒక క్లారిటీ వస్తున్నప్పటికీ ఇక్కడంతా లీడ్స్ మీద కూడా ఒక నెంబర్ గేమ్ నడుస్తుంది. లీడ్స్ ఎలా వచ్చుంటాయి, అసలు ప్రతిపక్ష హోదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి దక్కుతుంది అనేది కూడా చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి.